అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నారు. ముందుగా హాలహలం, ఆ తర్వాత ఉచ్చైస్రావం, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, లక్ష్మీదేవితో సహా అనేకానేక దివ్యమైన వస్తువులు, దివ్య శరీరధారులు సాగరం నుంచి ఉద్భవించి వస్తున్నాయి. అంతిమంగా వైద్య శాస్త్రానికంతటికీ అధిదేవత శంఖచక్ర గదా పద్మాలను ధరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును పోలి ఉన్న దివ్య పురుషుడు ధన్వంతరి అమృత బాండంతో ఆవిర్భవించాడు. అంతవరకు ఎంతో క్రమశిక్షణతో అమృతాన్ని చిలుకుతున్న దేవదానవులకు కళ్ల ముందు అమృతబాండం కనిపించడంతో అవతలి వారికి వాటా ఇవ్వాలనే విషయాన్ని విస్మరించి ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కున్నారు. తమ మటుకు తామే అమృతాన్ని తాగేద్దామని సముద్రపొడ్డున పరుగులు తీస్తున్నారు. ముందుగా రాక్షసులు అమృత పాత్రను పట్టుకుని పారిపోతుంటే దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించాడు. మోహిని జగన్మోహనంగా నవ్వుతూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అక్కడ నిల్చుని ఉంది. కామానికి లొంగిపోయిన రాక్షసులు మోహినిని చూసి లొట్టలు వేసుకుంటూ అమృతాన్ని నీవే మాకు న్యాయంగా పంచు అని ఆమెను కోరారట. నేనెవరో మీకు తెలియదు, నన్ను పెద్ద చేసి మీరు చేతిలో అమృత పాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్ను అడగలేదు. ఇప్పుడు నేను ఈ పాత్రను పట్టుకు పారిపోతే మీరేమైపోతారు అని అడిగిందట. మోహిని మాటలు విన్న తర్వాత కూడా వారు అమృతాన్ని నీవే మాకు పంచాలి అన్నారట. మోహిని వారి నుంచి అమృత పాత్రను అందుకుని మీరు చక్కగా స్నానం చేసిరండి, రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా మరొకవైపు కూర్చోండి, అమృతాన్ని పోస్తాను అందట. వారు అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠభాగం రాక్షసులకు కనబడుతుంది. దాంతో వారు అమృతం మీద దృష్టి పెట్టకుండా మోహిని అంగాంగాల మీద దృష్టి పెట్టారట. అదే వారి పతనానికి కారణమైంది. మోహిని దేవతలకు పవిత్రంగా కనబడుతోంది, రాక్షసులకు మాత్రం మోహన జనకంగా కనబడుతోంది. దీనిని రాహు అనే రాక్షసుడు గమనించాడు. వెళ్లి దేవతల పంక్తిలో సూర్యచంద్రుల మధ్యన కూర్చున్నాడు. అది తెలుసుకున్న సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. కాని పంక్తి ధర్మాన్ని పాటించిన విష్ణువు రాహువుకు కూడా అమృతాన్ని పోశాడు. కాని అది గొంతు దిగేలోగానే తన చక్రం చేత ఖండించాడు. అయితే అమృతంతో కూడినందువల్ల తల మాత్రం పడిపోలేదు. మొండానికి కూడా ప్రాణం వచ్చింది. అదే కేతువు. తన ఉనికిని గురించి విష్ణుమూర్తికి తెలియజెప్పారనే కోపంతోనే రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతూ ఉంటారట. అదే సూర్యచంద్ర గ్రహణాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.